పశ్చిమ గోదావరి జిల్లా పేనుగొండ మండలం తణుకు పట్టణంకు చెందిన పైడి ముక్కల జితేంద్ర వీర వెంకట నాయుడు అనే అంతర్రాష్ట్ర మోసగాడును అరెస్ట్ చేసినట్లు తణుకు పట్టణ ఎస్ఐ కె రామారావు తెలిపారు. నిందితుడు ఆంధ్ర మరియు తెలంగాణ చాలా మంది వ్యక్తుల వద్ద మోసం చేసి అద్దెకు తీసుకున్న కెమెరాలను ఇవ్వకుండా సుమారు 20 లక్షల విలువ గల 17 కెమెరాలను అపహరించుకుపోయాడని, ఈ విధంగా మోసం చేస్తున్న వ్యక్తిని పేనుగొండ మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన బాధితులను విచారించిన అనంతరం క్రైమ్ సర్కిల్ సిబ్బంది సహాయంతో అందరికీ న్యాయం చేస్తానని ఎస్ఐ రామారావు తెలిపారు. సబ్ డివిజన్ తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కొన్ని రోజుల క్రితం ఒక కంప్లైంట్ తన వద్ద నుండి ఒక కెనాన్ 5D కెమెరా తణుకు టౌన్ లిమిట్స్లో ఉంటున్న పైడి ముక్కల జితేంద్ర వీర వెంకట నాయుడు అతను తీసుకొని ఒక 5000 రూపీస్ అద్దె ఇస్తానని తీసుకొని ఆ తర్వాత తిరిగి ఇవ్వలేదని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్ అందు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ బేస్తో క్రైమ్ నంబర్ 93/2021 అంటే సెక్షన్ 420 ఐపీసీ కింద ఈ నెల 14వ తేదీ రిపోర్ట్ ఆ రిపోర్ట్ కంటెంట్స్ మీద ఒక ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. వెంటనే టౌన్ ఎస్ఐ గారు, ఎస్ఐ రవికుమార్ గారు అండ్ క్రైమ్ పార్టీ ఎవరైతే మనము అనుమానిస్తున్న పైరుముక్కల జితేంద్ర వీర వెంకట నాయుడు మన అతన్ని నిన్న 24వ తేదీ అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి అతని ఇంట్లోనే ఉన్న ఈ కెమెరాతో పాటు మిగిలిన 16 కెమెరాలు అతని వద్ద స్వాధీనం చేసుకొని ఈ కెమెరాలు ఒక మొత్తం విలువ వచ్చి సుమారు 20 లక్షల దాకా ఉంటుందని అనుకుంటున్నాము. సో ఈ వారం రోజుల్లోనే మనకు రిపోర్టు ఇచ్చిన వెంటనే వీళ్ళు ఒక టీం ఫామ్ చేసుకొని దీనిపైన వర్కౌట్ చేసుకొని అతని సస్పెక్ట్ అనుమానితుడిని వెంటనే ఐడెంటిఫై చేసి అతని వద్ద ఉన్న మిగిలిన కెమెరాలు కూడా రికవర్ చేసి ఈ టీం యొక్క వివరాలు వచ్చి ఎస్ఐ టౌన్ ఎస్ఐ గారు రామారావు మరి తణుకు పట్టణ ఎస్ఐ డి రవికుమారు, ఏఎస్ఐ పోలయ్య కాపు, శ్రీధర్ మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, పిసి అన్వర్, అక్బర్, మహేష్లను చాలా చక్కగా ఈ రికవరీ చూపించినందుకు కోవిడ్ సబ్ డివిజన్ డిఎస్పీగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.